భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రహదారులపైకి వరద రావడంతో రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భైంసా మండలం గుండెగాంగ్లో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. బోధ్ మండలంలోని పొచ్చర జలపాతానికి వరద పోటెత్తడంతో పర్యాటకులను ఆపేశారు. అటుగా ఎవరూ రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తానూరు మండలంలో జురి బి గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు కట్ అయ్యాయి. ఇక్కడ వంతెన లో లెవెల్లో ఉండటంతో ముందు జాగ్రత్తగా ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు అధికారులు. సమీపంలోని వాగులు ఉప్పొంగడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం జరిగి గ్రామం వద్ద వాగు బాగా ఎత్తున ప్రవహిస్తుంది. దయచేసి మొదటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా మాపై దయ కలిగి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని తొందరలోనే పూర్తి చేయాలి. మాకు అత్యవసర పరిస్థితుల్లో బాగా ఇబ్బంది అవుతుందని మేము ఎన్నోసార్లు కోరినాం, అధికారులను కోరినాం, ప్రతి ఒక్కరిని కోరినా కానీ ఎవరు మా గురించి పట్టించుకోలేరు. కాబట్టి మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క గారు, గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీని గురించి పట్టించుకొని మాకు బ్రిడ్జ్ నిర్మాణాన్ని కట్టించాలని మేము గ్రామస్తుల తరఫున ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. నిర్మల్ జిల్లా తానూరు. నిర్మల్ జిల్లాలో రెండు వాగుల మధ్య ఆర్టీసీ బస్ చిక్కుకుపోయింది. కుంటాల మండలం లింబా ఓలా గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. భైంసా డిపోకు చెందిన బస్సు సూర్యాపూర్ నుంచి భైంసా వెళ్తుంది. బస్సులో డ్రైవర్, కండక్టర్తో పాటు మహిళా ప్రయాణికురాలు ఉన్నట్లు చెబుతున్నారు. వాగుల ఉధృతి తగ్గితే కానీ బస్సు కదిలే పరిస్థితి లేదు. భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రహదారులపైకి వరద రావడంతో రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భైంసా మండలం గుండెగాంలో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. బోధ్ మండలంలోని పొచ్చర జలపాతానికి వరద పోటెత్తడంతో పర్యాటకులను ఆపేశారు. అటుగా ఎవరూ రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తానూరు మండలంలో జురి బి గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు కట్ అయ్యాయి. ఇక్కడ వంతెన లో లెవెల్లో ఉండటంతో ముందు జాగ్రత్తగా ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు అధికారులు. సమీపంలోని వాగులు ఉప్పొంగడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. Thank you.
భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రహదారిపైకి వరద రావడంతో రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయితే ఇటు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకోగా వాగులు వంకలు అయితే ఉప్పొంగి పూర్తి స్థాయిలో జనజీవనం ఎక్కడికక్కడికైతే సమీపించిన పరిస్థితులు అయితే ఉండగా పదివేల సంఖ్యలోనైతే ఇప్పటికే గ్రామాలకు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఇటు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఇటు వాతావరణ శాఖనైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ముత్తూల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు పూర్తి స్థాయిగా రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఏకంగా బైన్స్టా మండలంలో ఉన్నటువంటి ఓలా గ్రామం మధ్యనైతే ఇటు ఆర్టిస్ట్ బస్సు చిక్కుకో ఇటు రెండు వాగుల మధ్యనైతే ఇటు ఆర్టిస్ట్ బస్సు చిక్కుకోవడంతో అయితే బస్ లో ఉన్న ప్రయాణికులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉండగా ఇటు నిర్మల్ నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలంలో ఉన్నటువంటి రెంకోని వదన వద్ద ఇటు పూర్తిగా ఉదయం నుంచి కూడా భారీగా వరద ప్రవాహం పోతున్న నేపథ్యంలో దాదాపుగా 15 గ్రామాలకైతే ఎక్కడికక్కడ ఇటు రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కొమరమి మాస్తూమా జిల్లాలో ఉన్నటువంటి బెజ్జూరు కౌటాల చింతనంపాలపల్లి మండలాల్లో కూడా భారీగా వరద నీరు పోటెత్తడంతో అయితే పదుల సంఖ్యలోనైతే ఇటు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు భారీ మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు చిన్న తరహా ప్రాజెక్టులోకి ఇటు భారీగా వరద నీరు పోటెత్తడంతో అయితే ఆ ప్రాజెక్టులన్నీ కూడా జలకరణ అయితే సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కడప ప్రాజెక్టులోకి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగానైతే ఇప్పటికే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి అయితే చేరుతుంది. కడప ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతానికి 698 అడుగులకు అయితే చేరుకుంది. కడప ప్రాజెక్టు యొక్క నీటి పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలుగా ప్రస్తుతానికి 6 టీఎంసీలకు అయితే చేరుకుంది. ప్రాజెక్టులోకి భారీగా 33,024 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి 5 గేట్లను అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి 18,708 క్యూసెక్ల వరద నీరు అయితే వదిలారు అధికారులు. ఓవైపు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీపద ఇల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు అయితే పోటెత్తిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ ప్రాజెక్టు ఎగువన ఇటు వర్షాలు కురవడంతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అయితే శ్రీపద ఇల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇటు భారీగా వరద నీరు అయితే తీరుతుంది. శ్రీపద ఇల్లంపల్లి ప్రాజెక్టు యొక్క నీటి మట్టం 148 మీటర్ల గావనం ప్రస్తుతానికి 147 మీటర్లకు అయితే చేరుకుంది. ఇటు శ్రీపద ఇల్లంపల్లి ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 18.34 టీఎంసీలకు అయితే చేరుతుంది. ప్రాజెక్టులోకి 1,05,006 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు సంబంధించినటువంటి 20 గేట్లను అయితే ఎత్తి దిగువనకు గోదావరిలోకి 1,35,868 క్యూసెక్ల వరద నీటిని అయితే ఇటు దిగువనకు వదిలేదే అధికారులు. కొమరంభీ జిల్లాలో ఉన్నటువంటి అడ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు పోటెత్తడంతో అయితే ప్రాజెక్టు సంబంధించినటువంటి 3 గేట్లను అయితే ఎత్తి దిగువనకు పెద్దవాగులోకి వదిలారు ఇటు అధికారులు. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు ఇటు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయి. అలాగే మంచిర్యాల కొమరంభీ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 4 జిల్లాల్లో కూడా ఇటు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు అయితే ఏర్పాటు చేశారు. ఇటు గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఆ గోదావరి తీరానికి రావద్దు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి ప్రాజెక్టు అధికారులు కూడా హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు మంచిర్యాల కొమరంభీ మహబూబాబాద్ జిల్లాలో విస్తరించినటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి అయితే చేరుతుంది. బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి రామకృష్ణపూర్, ఇందారం, శ్రీరాంపూర్ అలాగే మందమరి, గోలేటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే ఇటు ఓపెన్ కాస్ట్ గనులు కూడా పూర్తిగా చెరువులను అయితే తరపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ప్రతిరోజు 100 వాహనాలతో అయితే ఇటు ఓపీ వెలికితీత పనులతో పాటు అయితే ఇటు బొగ్గు ఉత్పత్తి కూడా ఈ వాహనాలను అయితే ఉపయోగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే ఓపెన్ కాస్ట్ గనుల్లో వాహనాలు అయితే ఎక్కడికక్కడ నిలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమేర ఇటు వర్షం తెరిపిస్తే తప్ప తాము ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి తీయలేమని అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు అయితే పూర్తిగా జనజీవనం అయితే స్తంభించగా ఎక్కడికక్కడ పలు గ్రామాలకైతే రాకపోయే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సుధాత్రి.